Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Devineni Uma jump CID vicharana tappinchukunendukena mundu noru jaradam aa tarvata pararavadam kondaru telugudesham party netalaku alavatuga maaripoyindi rajakeeyalannaka aaropanalu pratyaropanalu sahajame. ఎప్పుడో ఒకప్పుడు కాస్త దూకుడుగా మాట్లాడినా తర్వాత సంయమనం పాటించడం మామూలే. కానీ సీఎం జగన్పై పదే పదే నోటికొచ్చినట్లు మాట్లాడడం, తర్వాత పోలీసులు కేసులు నమోదు చేస్తే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కొందరు తమ్ముళ్లకు మామూలైపోయింది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అదే కోవలోకి చేరారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం జగన్పై దేవినేని ఉమా బురద చల్లేశారు. జగన్ అనని మాటలను అన్నట్లుగా ఓ వీడియో తయారు చేయించారు. దాన్ని మీడియా సమావేశంలో చూపించారు. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా అప్పుడెప్పుడు జగన్ అన్న మాటలను ఉప ఎన్నికల సందర్భంగానే తిరుపతిని కించపరుస్తూ మాట్లాడినట్లుగా ఆ ఫేక్ వీడియో సృష్టించినట్లుగా గుర్తించారు. దాన్ని పట్టుకుని 2 రోజులు మీడియాలో ఊదరగొట్టారు. దాంతో కర్నూలు వైసీపీ నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల సిఐడి ఆయనకు నోటీసులు పంపించింది, విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే దేవినేని ఉమ 2 సార్లు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇంకోసారి ఏపీ సిఐడి దేవినేని ఉమాకు నోటీసులు స్వయంగా అందించేందుకు ఆయన ఇంటికి వెళ్లింది. అయితే దేవినేని ఉమా ఇంట్లో లేకపోవడమే కాదు, ప్రస్తుతం ఆయన ఆచూకీ కూడా దొరకడం లేదు. టీడీపీ నేతలు ఇలా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అరెస్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ నేత కోన రవికుమార్ కూడా అలాగే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు. మరి దేవినేని ఉమా విషయంలో ఏం జరగనుంది? ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందిస్తూ అధికార పార్టీ విపక్షాలపై కుట్ర పన్నుతోందని, సిఐడిని ఉసుగొల్పుతోందని, సిఐడి నోటీసులకు అర్థమే మారిపోయిందని, వాటిని తాము పట్టించుకోవడం మానేశామని, చూసి పక్కన పడేస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఈ మధ్యనే తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. సరే, వ్యవస్థల్ని అధికారంలో ఉన్నవాళ్ళు ఎలా వాడుకుంటున్నారు, టీడీపీ హయాంలో ఏం జరిగింది అన్నది వేరే చర్చ. తాము తప్పు చేయలేదన్న గట్టి నమ్మకం ఉన్నప్పుడు విచారణ ఎదుర్కొంటే సరిపోయేది. దేవినేని ఉమా లాంటి సీనియర్ నేత మిస్సింగ్ అంటే అది ఖచ్చితంగా ఆయనకే అవమానం. గతంలోనే పెందుత్తులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నంలో చింతకాయల అయ్యన పాత్రుడి కూడా ఇదే వరుస. ప్రత్యర్థులనే కాదు అధికారులను కూడా టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు బూతులు తిట్టేస్తున్నారు. కేసులు నమోదైతే విచారణకు వెళ్లకుండా అరెస్టు పేరు చెబితే మాయమైపోతున్నారు. ఇప్పుడు ఆ నేతల జాబితాలో దేవినేని ఉమా కూడా చేరారు.